ఈ మధ్య మీరు ఎక్కువ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారని. మీకు ఏదో క్యాన్సర్ వచ్చిందని అడుగుతున్నారు. అందుకే మీ వీడియోలను తగ్గిపోయానని అని అడుగుతున్నారు. ప్రయత్నించి పరిగెత్తలేక అలసిపోయి ఆగిపోయినంటావు. ఈ పర్టికులర్ గా ఈ క్వశ్చన్స్ వాళ్ళని అడగండి అని చెప్పారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీకు ప్రాబ్లం అంటే అడగొచ్చా? వాస్తవాలు మాట్లాడుకోవాలి కదరా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చాలా మంది మీరు అసలు మనుషులేనా అని అడుగుతున్నారు. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్, ఇదే ప్రశ్న నన్ను కుదిపేస్తుంది. దానికి మీ సమాధానం సైకో ముండా. చాలా మంది మనుషులు అంటే మేము ఎందుకు మనుషులం? మేము దేవుళ్ళం. నోరు మూసుకుంటావా? ఆ నోటితో ఏం ఆడుకో. అంటే వీళ్ళు మనుషులు కాదు దేవుళ్ళు అంటున్నారు. ఫ్యాన్స్ అందరు మీ భక్తులు అంటారు. అయితే మేము భక్తులు, ఎందుకంటే మా దగ్గరకు వచ్చి ఇట్లా పెడతారు కదా అర్థం చూసుకున్నట్టు. మా దగ్గర ఏడ్సావులే విరిచొచ్చినాడా. స్టార్ట్ చేసుకోండి. ఇంకా రేపు నుంచి స్టోర్ స్టార్ట్ అయితే మీకు ఇంకా యూట్యూబ్ అంటే ముందు ఉంటాడు. మీరెప్పుడు విడాకులు తీసుకుంటారని అడుగుతున్నారు. ఒరే అందులో నీ దురుద్దేశం ఏంట్రా? పరలోకమున ఉన్న ప్రభువా, దీనికి దయ్యంతో పాటు పిచ్చి కూడా పట్టిందా తండ్రి? నాగ చైతన్య సంబంధం లెక్క వాళ్ళు విడిపోయినారు. మేము వాళ్ళు కలిసి ఉంటే మేము కలిసి ఉంటాం, వాళ్ళు విడిపోతే మేము విడిపోతాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. అంటే మీరు కూడా ఒక నాగ చైతన్య సంబంధం? అంత లేదు, వాళ్ళ ఫ్యాన్స్ మేము. లైన్ లో ఉండవే, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. అయితే మీతో ఒక సెకండ్ పార్ట్ తీసాం. ఏం జాయిన్ ఏం బాగా చేసావు అనేది మూవీ తీసాం. అంటే ప్రొడ్యూసర్ మీరు అంటే మేము ఓకే. వేసేసాడు, బాగా వేసేసాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పురుగుల పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తాడు నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావురా, నాశనం అయిపోతావురా నువ్వు. ఓకే అండి, ఫేస్బుక్ సార్ స్పెషల్ గా కొంచెం మంచి క్వశ్చన్ అడిగారు. ఎవరు మీకు అసలు తలనొప్పే రాదా? తలకి ఎన్ని రంగులు వేశారని అడుగుతున్నారు. దానికి సమాధానం అంటే తలనొప్పి వచ్చినప్పుడు మాడ జెండు మానికే రెడీ ఉంది. ఓకే, అంటే కలర్ వేసినప్పుడు ఎప్పుడన్నా ఈగలు గీయాల అనేప్పుడు దుమ్ము పడకుండా కలర్ వేస్తాను. ఓకే, అంటే మీరు ఈగలికి దుమ్ము పడకుండా కలర్ వేస్తారు? ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. ఈ క్వశ్చన్ చాలా వెరైటీగా ఉంది, అడగచ్చా? మీకు ముఖేష్ యాప్ తెలుసా? ముఖేష్ తెలుసు, అంటే అంటే మా పెద్ద కొడుకు. ఈ రోజుల్లో ఇలాంటి విషయాన్ని ఎవరన్నా చెప్తారండి? మీ పెద్ద కొడుకు అంటారు. అయితే చూడండి, మనకి ఇంతవరకు ఒక సస్పెన్స్ ఉండేది ముఖేష్ ముఖేష్ అనేది ఎవరో తెలియక, ఈ రోజు క్లియర్ అయిపోయింది ముఖేష్ ఎవరో కదండి, మన ఫేస్బుక్ స్టార్ వాళ్ళ తమ్ముడు. ఆహా, ఏం కులుకుతున్నావురా? నీ కులుకు తగలయ్యా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఓకే అండి, ఈ క్వశ్చన్ మరి దారుణంగా ఉంది. ఎవరో మనకైతే తెలియదు, బట్ క్వశ్చన్ చేశారు కాబట్టి మీకు మేము పర్టికులర్ గా చెప్పాలి. ఎదల గురించి అదో చెప్తారు ఇప్పుడు, ఎదల గురించి అదో చెప్తారు ఇప్పుడు.
వాళ్ళు ఏమడుతున్నారంటే ఈ మధ్య మీరు ఎక్కువ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారని. నాకు ఎయిడ్స్ ఉంది, నాకు ఎయిడ్స్ ఉంది అని చెప్పేసి నన్ను ఎవరు అసలు దగ్గరికి కూడా రానిట్లేదు అన్న. అన్న ఎయిడ్స్ ఉండడం నా తప్పానా? అంటే మీరు ఫేమస్ సార్ అండి, వైరస్ ఎంత తెలియదు. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. దయచేసి బ్రేక్ ఇవ్వాలనుకునే మాలంటి డైరెక్టర్స్ డిసప్పాయింట్ చేయకండి. డోంట్ డిసప్పాయింట్ అస్. అండర్స్టాండ్? మేము ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు.